हेलो फ्रेंड्स ईरोजु मनम इंट्लोने गड्ड पेरुगु एला चेयालो चूद्दाम। मुंदुगा हाफ लीटर पालु तीसुकोंडि, अलाने कॉर्न फ्लोर कूडा तीसुकोंडि। ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకొని కొద్దిగా పాలు వేసుకొని దాన్ని బాగా కలుపుకోవాలి। మీరు ఇంట్లోనే గడ్డ పెరుగును తయారు చేసుకోవచ్చు। ఇలా కార్న్ ఫ్లోర్ వేసుకోవడం వల్ల పెరుగు చాలా గడ్డగా బాగా వస్తుంది। మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। ఇప్పుడు స్టవ్ పైన మీడియం ఫ్లేమ్ లో పాలుని వేడి చేసుకోవాలి। మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ కార్న్ ఫ్లోర్ కొద్దిగా మిల్క్ వేసి కలుపుకున్నాం కదా, దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి। ఇలా లో ఫ్లేమ్ లో పాలను కాంచుకుంటూ బాగా కలబెట్టుకోవాలి। ఎందుకంటే కార్న్ ఫ్లోర్ వేసాం కదా, ఇది కింద అడుగంటపోతుంది, అడుగంటకుండా బాగా కలుపుకోవాలి। 15 నిమిషాల వరకు పాలను బాగా కాంచండి। చూడండి, పాలు బాగా కాంచుతూ ఇలా కలబెడుతూ ఉండాలి, ఎందుకంటే కింద అడుగంటపోతుంది। చూడండి, ఇలా బాగా కాగిన తర్వాత మనం గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోవాలి। దీన్ని 15 టు 20 మినిట్స్ చల్లారనివ్వాలి। పాలు ఎలా ఉండాలంటే 75% హీట్ అనేది చల్లారిపోవాలి। 25% హీట్ అలానే ఉండిందంటే ఇప్పుడు మీరు కొంచెం పెరుగు వేసుకోవాలి। చూసారు కదా, పెరుగు వేసుకొని కొద్దిగా బాగా కలపెట్టుకొనిసి లిడ్ క్లోజ్ చేసి అలానే క్లోజ్ చేసి పెట్టేసండి। 4 అవర్స్ మీరు అలానే పెట్టాలి। చూడండి, 4 అవర్స్ తర్వాత మీకు తీసి చూపిస్తాను। పెరుగు అయితే రెడీ అయిపోయింది, చూసారు కదా గడ్డగా వచ్చింది। మీరు దీన్ని రిఫ్రిజరేటర్ లో పెట్టారంటే ఇంకా హార్డ్ గా అవుతుంది। ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి।